నమస్కారం. ముందుగా అక్షర యోధుడికి అశ్రు నివాళి. ప్రతి ఉషోదయం సత్యం నినదించుగాక అంటూ తన జీవన ప్రయాణాన్ని కొనసాగించిన చెరుకూరి రామోజీరావు గారు, ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు, అధినేత ఇక లేరు అన్న వార్త ఈ ఉదయం దిగ్భ్రాంతిని కలిగించింది. సో ఆయన తెలుగువారి జీవితంలో ఒక అంతర్భాగంగా నిలిచిన ఈనాడు ఈటీవీ అన్నదాత, అలాగే ప్రియా పచ్చళ్ళు, ఇలా అనేక రకాలైన ఉత్పత్తులు సేవలతో మనందరికీ ఆత్మబంధువుగా నిలిచిన రామోజీరావు గారి మరణం కోట్లాది మందికి ఒక విషాద వార్త, తెలుగువారందరికీ విషాద వార్త. ఈనాడు చదవటం, ఈటీవీ వీక్షించడం దినచర్య ఎంతోమందికి, తెలుగువారిలో ఎంతోమంది ఈనాడు చదవందే వారికి ఆ రోజు పూర్తి కాదు అని, దానికి ఒక ఎడిక్షన్ లాగా ఉన్నటువంటి ఒక గొప్ప పత్రికను ఆయన మన ముందుంచారు. ఆయన జీవితం ఎందరికో మార్గదర్శకం. నాబోటి వేలాది మంది పాత్రికేయ మిత్రులందరికీ వృత్తి భిక్ష పెట్టినటువంటి ఓ గొప్ప సంస్థ ఈనాడు. జర్నలిజం అంటే ఇటువంటి ఉన్నత ప్రమాణాలు పాటించడం అని ఆయన నేర్పిన పాఠాలు ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు ఎన్ని కొలువులు మారినా మేమందరం పాటించే ఆదర్శం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎంతటి కఠోర పరిణామాలు ఎదురైనా పోరాట పటిమతో ముందుకు సాగడం ఆయన నేర్పిన ఓ గొప్ప పాఠం. నాకే కాదు, మా చైర్మన్ గారు కూడా రామోజీరావు గారంటే ఎంతో గౌరవం, ప్రేమాభిమానాలు. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో కాంతి పుంజాలు విస్తరిస్తున్న వేళ ఆయన అస్తమించడం అత్యంత దురదృష్టకరమైన, బాధాకరమైన పరిణామం. రామోజీరావు గారు ఎక్కడున్నా మీరే మాకు స్ఫూర్తి. మీ స్ఫూర్తితో ముందుకు సాగుతాం. మీడియా ప్రమాణాలను ఒక అత్యున్నత స్థాయికి, గ్లోబల్ స్కేల్కి తీసుకెళ్ళినటువంటి మీ జీవితమే ఆదర్శంగా మేమందరం ముందుకు సాగుతామని మాటిస్తున్నాం. ఇక సెలవు సార్. ఇన్ఫ్యాక్ట్ రామోజీరావు గారి బాధాకరమైన నిర్యాణంతో, ఆయన ఎడబాటుతో ఇవాళకి ఈ కార్యక్రమాన్ని అసలు కొనసాగించాలా వద్దా అనుకున్నాం. కానీ రామోజీరావు గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, ఈమె ఎవరైనా అస్తమిస్తే, ఎవరైనా వెళ్ళిపోతే మిగతా వారికి ఏమున్నాయో వారి జీవితాలు ముందుకు కొనసాగుతుంటాయి కదా, అందుకని మనం మీడియాలో మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంటూ ఆయన చెప్తూ ఉండేవారు. కాబట్టి ఆయన నేర్పిన పాఠాన్ని ఆదర్శంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని మా చైర్మన్ గారు చెప్పండి, ముందుగా వారికి నివాళి అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించండి అని చెప్పడంతో కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఇక ఇవాళ్టి చంద్రోదయం ఈ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ దేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రం, జాతీయ ఆదాయానికి తన వంతు పాత్ర పోషించడంలో 7వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం. ఫార్మస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఆక్వా ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్, పోర్ట్స్ వంటి రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న రాష్ట్రం. 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఈ రాష్ట్రానికే తలమానికం. తీరం పొడవున ఇప్పటికే ఉన్న 6 నౌకాశ్రయాలు, నిర్మాణంలో ఉన్న మరొక 4 పోర్ట్స్ దేశంలో మరే రాష్ట్రానికి లేనటువంటి ఆకర్షణలు. మన విశాఖపట్నం పోర్ట్ దేశంలోనే 3వ అతిపెద్ద పోర్టుగా గుర్తింపు సాధించుకుంది. దేశీయ సరుకు రవాణా రంగంలో 11% మార్కెట్ వాటా ఈ పోర్ట్ సొంతం అంటే వైజాగ్ పోర్ట్ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయగలిగినంత సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. అయితే ఇన్ని వనరులు, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా ఈ సరికొత్త రాష్ట్రాన్ని గత 5 చీకట్లు కమ్ముకున్నాయి. దోపిడీ, అవినీతి, అసమర్థత ఇవన్నీ ప్రధాన లక్షణాలుగా రాష్ట్రాన్ని ఏలిన రాజకీయ నాయకత్వం రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని, ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి అవకాశాలను పూర్తిగా నాశనం చేసింది. కొత్త పరిశ్రమల రాకమాట అటు ఉంచితే ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రాలకు తరలిపోయే దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అమర రాజా బ్యాటరీస్, కియా మోటార్స్ ఇటువంటి గొప్ప సంస్థలు బ్లాక్మెయిల్, వేధింపుల కారణంగా పక్క రాష్ట్రాలకు విస్తరణ పథకాలను తరలించాల్సినటువంటి దుస్థితి. ఒకప్పుడు సిమెంట్ తయారీలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం ఇప్పుడు ఏ ప్రత్యేకత లేక వెలవెలపోతున్న పరిస్థితి. ఒకప్పుడు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి సారించిన ఫాక్స్కాన్, మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇలాంటి అంతర్జాతీయ దిగ్గజాలు రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితుల కారణంగా కర్ణాటకకో, తమిళనాడుకో, తెలంగాణకో రాష్ట్రాన్ని తమ ప్రణాళికల కోసం ఎంచుకున్నటువంటి పరిస్థితి. 2014-19 మధ్య 5 దేశీయ అంతర్జాతీయ సంస్థల దృష్టిని అమితంగా ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత 5 పారిశ్రామిక పెట్టుబడులు అన్న పదమే వినపడక యువత ఉపాధి అవకాశాలను భూస్థాపితం చేసింది, హరించివేసింది. తమ స్వార్థ ప్రయోజనాలు మినహా రాష్ట్ర భవిష్యత్
గురించిన ఆలోచనలు పూర్తిగా విస్మరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని నిట్ట నిలువున ముంచేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఇక తాజాగా 4 రోజుల క్రితం ఓ సునామీ వచ్చింది. ఒక పెళ్ళుబికిన ప్రజాగ్రహం వైఎస్ఆర్సీపీ పార్టీని పూర్తిగా నేలమట్టం చేసింది. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అధికారం దక్కడం యువతలో మళ్ళీ ఉపాధి అవకాశాల పట్ల ఆశలను చిగురింపజేస్తోంది. జరిగిన నష్టాన్ని భర్తీ చేయటం, కొత్త ప్రభుత్వానికి కత్తి మీద సామైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన విజనరీ నాయకత్వం మీద ఈ రాష్ట్రం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిని అనతి కాలంలోనే ఆయన చక్కదిద్దగలరు అన్న విశ్వాసం అందరిలో కనిపిస్తోంది. అందుకే అంధకారం అలుముకున్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని చంద్రోదయంతో వెలుగులోకి తెచ్చేందుకు అవలంబించాల్సిన విధానాలేంటి, వ్యూహాలేంటి, మెళుకువలేంటి, ఇటువంటి అంశాలన్నిటి మీద ఒక అవగాహన సిరీస్ను మీ ముందుకు తీసుకొస్తోంది TV5 పరిశ్రమకు సంబంధించిన దిగ్గజాల సహకారంతో, వారి చేయుతతో, వారి మద్దతుతో ఈ సిరీస్ను మీ ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఇవాల్టి ఈ కర్టన్ రైజర్ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరవుతున్నారు. స్టూడియోలో నాతో ఉన్నారు శ్రీ వై హరిశ్చంద్ర ప్రసాద్. వారు అటువైపు హరీష్ గారు హీజ్ ఫౌండర్ ఆఫ్ మహాలక్ష్మి గ్రూప్ అండ్ ఫార్మర్ సిఐ చైర్మన్. అలాగే వారి పక్కనే ఉన్నారు వై గురుస్వామి నాయుడు గారు, సెల్కాన్ సంస్థల అధినేత. అలాగే ఈ రాష్ట్రానికి ఎన్నో ఎలక్ట్రానిక్స్ అలాగే మొబైల్ కంపెనీలను, మొబైల్ టెక్నాలజీ కంపెనీలను తీసుకొచ్చినటువంటి ఘనత గురుగారిది. అలాగే జూమ్లో జాయిన్ అవుతున్నారు పంకజ్ మహీంద్రో. హీఈస్ చైర్మన్ ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్. వారు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ పంకజ్ గారు. అండ్ మనతో మన తెలుగుదేశం పార్టీ నాయకులు, త్వరలో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్న కుటుంబరావు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. మనకు అందరికీ సుపరిచితమైన మన స్టాక్ మార్కెట్ గురువు కూడా ఆయన. సో ముందుగా అందరికీ వెల్కమ్. కుటుంబరావు గారు, మీతో మొదలు పెడతాను. ఎందుకంటే చెరుకూరి వారు మీరు కూడా, చెరుకూరు రామోజీరావు గారు అస్తమించిన ఈ ఉదయాన్న ఈ కార్యక్రమం చేయటం కొంత బాధాకరమైనప్పటికీ, ఏమిటి రామోజీరావు గారి మృతి పట్ల మీ స్పందన? నిజంగా వన్ ఆఫ్ ద సాడెస్ట్ డేస్ అండి. ఎందుకంటే నిజంగా దిగ్భ్రాంతి కలిగించింది అనమాట, వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే ఆయనతో నాకు కొన్ని దశాబ్దాల పాటు చాలా సాన్నిహిత్యం ఉంది. ఇన్ఫాక్ట్ 2008 ఆ టైం అప్పటి నుంచి అనమాట ప్రభుత్వం పైన అప్పుడు ఫారెన్సిక్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ అనమాట నేను చేస్తా ఉంటే బాగా ప్రోత్సాహం ఇచ్చిన ఆయన. అండ్ చాలా సార్లు అనమాట డైరెక్ట్ గా మాట్లాడి ఈ విధంగా చేస్తే బాగుంటుంది, హోంవర్క్ చేయాలని. ఎందుకంటే ఆయన దగ్గర నేను నేర్చుకునేది ఒకటి ఉంది, ఏదైనా సరే వాస్తవాలను అనమాట వాస్తవాలుగా పెట్టాలి, కానీ ఏ స్టోరీ టెల్లింగ్ లాగా, ఫ్యాబ్రికేషన్ లాగా ఎప్పుడు చేయకూడదు న్యూస్ స్టోరీస్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పటం అనమాట. నేను 2008 నుంచి నేను ఎన్నో సార్లు ఎన్నో ఇన్సిడెంట్స్ అనమాట రిపోర్ట్ చేసినప్పుడు, ఇద్దరు కార్పొరేట్ స్టోరీస్ అవనియండి, ఇటు ప్రభుత్వం పైన ఆర్టికల్స్ అవనియండి, ఏదైనా సరే అనమాట ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటే చేయటం కూడా జరిగింది. డెఫినెట్లీ వెరీ సాడ్ డే. నేను అనుకోవడం మాత్రం ఈవెన్ నాట్ ఓన్లీ ఫర్ స్టేటే కాదు, ఇటు తెలుగు ప్రజలకే కాకుండా దేశానికి కూడా అనమాట. అండ్ జర్నలిజం హ్యాస్ లాస్ట్ అన్ ఐకాన్ అని చెప్పేసి అని ఉంటాను. జర్నలిజంలో, జర్నలిజానికి ఇది ఒక తీరని లోటు. ఆయన తయారు చేసినటువంటి వేలాది మంది జర్నలిస్ట్ ఇవాళ ఆయన ఒక తెలుగులో ఒక మీడియా కల్చర్ ఇంతగా విస్తృతం చెందడానికి కూడా ఈనాడు ఈటీవీ సంస్థలు ఎంతగానో కారణం అని చెప్పుకోవచ్చు. సో హరీష్ గారు, ఏంటి రామోజీరావు గారిని మీరు బహుశా ఎన్నోసార్లు కలిసి ఉంటారు కూడా, ఎలా స్పందిస్తారు? సో మొదటగా రామోజీరావు గారికి నా శ్రద్ధాంజలి. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ అండ్ నా లైఫ్లో, నాకే కాదు ఎనీ ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్కి ఆయన ఒక ఇన్స్పిరేషన్ లాగా నిలబడ్డారు. సేమ్ సోషలిస్టిక్ థింకింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి హౌ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ హౌ టు బీ యూస్ఫుల్ టు ద సొసైటీ అనేది వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అదే కాకుండా ఎట్లయితే కష్టాలు వచ్చినప్పుడు ఫినిక్స్ లాగా ఎలా మనం రివైవ్ అవ్వాలి అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. కష్టాలు అనేది ఒక ఎంటర్ప్రెన్యూర్కి తప్పకుండా వస్తుంది లైఫ్లో, అది ఇట్ వోంట్ బి ఏ బెడ్ ఆఫ్ రోజెస్. సో అనేది ఆయన లైఫే ఒక ఎగ్జాంపుల్. సో దాని నుంచి చాలాసార్లు ఆయన ఎలా ఆయన కష్టాల్లో నుంచి ఎలా నిగ్రహతో
బయటపడ్డారు, ఏంటి ఎలా జరిగింది, ఆయన లైఫ్ ఎలా ముందుకెళ్ళింది అనేది మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే చాలామంది ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇదో ఇది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి రామోజీరావు గారి లైఫ్ ఒక ఇన్స్పిరేషన్ అండి. సో వీ షుడ్ ఆల్ ఎమ్యులేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ హిస్ లైఫ్ సో దట్ వీ కెన్ బికమ్ స్ట్రాంగ్ ఎంటర్ప్రెన్యూర్స్. సో అగైన్ మై కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఐ నో ద ఫ్యామిలీ వెరీ వెల్ అండ్ దే ఆర్ ఆల్ వెరీ క్లోజ్ టు మీ. టుడే ఐ ఫెల్ట్ లిటిల్ బ్యాడ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ, బట్ మీరు అన్నట్టు వసంత్ గారు, వీ షుడ్ టేక్ దిస్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఏ మినిట్ షుడ్ నాట్ బి వేస్టెడ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ వీఆర్ ఇన్ ది యునో జంక్చర్. మనం ఎక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాట్ ఇట్ హ్యాస్ గాన్ త్రూ అండ్ వాట్ ఇట్ విల్ గో త్రూ ఇన్ ద నెక్స్ట్ 5 years ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్కి. ఈ ఇంటర్వ్యూ కనుక ఆయన చూస్తే యూడ్ డెఫినెట్లీ ఫెల్ట్ వెరీ గ్లాడ్ మనం చేస్తున్న ఎగ్జాక్ట్లీ ఆయన ఎంతగానో హర్షించేవారు. అవునండి. సో వి మిస్ హిమ్ రామోజీరావు గారు, వి మిస్ యూ సో మచ్, థ్యాంక్ యూ. గురుగారు, మీరు కూడా రామోజీరావు గారితో అనుబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తి, సో ఏ విధంగా స్పందిస్తారు? ఈరోజు మన మధ్యలో రామోజీరావు గారు లేనిది చాలా బాధాకరం. సో ఆయనకి మన చంద్రనాలు అనేసి దేవుని కోరుకుంటున్నాను. సో మాలాంటి యంగ్ ఎంటర్ప్రెనర్స్కి ఆయన చాలా గురువు లాంటి వాళ్ళు. మేము 2010లో ఫ్యాక్టరీ సిలికాన్ మొబైల్ స్టార్ట్ చేసినప్పుడు నేషనల్ మొత్తం వెళ్ళాలన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళామండి. రామోజీరావు గారు వెళ్ళి ఫిలిం సిటీలో కలిస్తే, సరే ఇట్లా నేషనలైజ్ వెళ్తున్నాను, ఎలా వెళ్ళాలి, మీలాంటి పెద్దవాళ్ళు గైడెన్స్ కావాలంటే ఒక 2-3 టిప్స్ చెప్పాడు ఆయన. ఇప్పుడు కూడా డైలీ మనకు మెమరీలో వస్తూనే ఉంటుంది అది. సీ, నువ్వు నేషనల్ వైజ్ వెళ్తున్నావు, సో నీ క్వాలిటీ టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నావు అనేసి అద్భుతమైన సలహాలు ఇచ్చారు. దాంతోపాటు రోజు ఆయనకి మాకు గుర్తురాని రోజు ఉండదు, ఒక సందర్భమైన ఒక వ్యాలిడ్ చెప్పాడు. మాకు టైం 4:35 ఇస్తే 4:35 షార్ప్ లోపలికి పిలిచి జస్ట్ మాట్లాడుతున్నప్పుడు మీకేం కావాలని అడిగారు. సరే ఏదన్నా పర్వాలేదంటే నేను ఒప్పుకోలేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, టీ కావాలా, కాఫీ ఏం కావాలి చెప్పన్నాడు. నో సరే అంటే నో నో నో, వాట్ యు వాంట్. ఆ ఎగ్జాంపుల్ని ఎవ్రీడేని యూజ్ చేస్తుంటాను నా దగ్గరకు వచ్చే గెస్ట్లు. ఆయన డిబేట్లకు వచ్చేవారు కూడా ముందుగానే అడుగుతారు, మేను ఈటీవీకి డిబేట్స్కి వెళ్లే ముందు ముందుగానే, సార్ మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, వెజ్ అయితే ఏం తీసుకుంటారు, నాన్ వెజ్ అయితే ఏం తీసుకుంటారు, ఇలాంటి ఒక అద్భుతమైన హాస్పిటాలిటీ కూడా ఆయనకు, వారు ఆ సంస్థలో ఆయన నేర్పినటువంటి ఒక చక్కటి సంప్రదాయం. మాకు హాస్పిటాలిటీ కన్నా కూడా మాకు నచ్చింది ఏంటంటే దాంట్లో క్వాలిటీ. సపోజ్ ఢిల్లీ నుంచి వస్తారు మనం ఏదో ఒకటి అంటే టీ చెప్తుంటాం, ఆయన చెప్పిన పదానికి నీకేం కావాలి చెప్పు, అవి ఎవ్రీడే ఆ వారు వాడుతూనే ఉంటాం ఆఫీస్లో. సో ఒక పాయింట్ తీసుకొని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే రోజు. సో అలాంటి 15 రోజులు లేనిదానికి చాలా తెలియజేస్తున్నాను. ఓకే, ఐ డోంట్ నో వెదర్ మిస్టర్ పంకజ్ మహీంద్రో హ్యాస్ గాట్ ఎనీ పర్సనల్ అసోసియేషన్ విత్ రామోజీరావు గారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది సబ్జెక్ట్ నౌ. ఐ విల్ స్టార్ట్ విత్ పంకజ్ జీ. సో గుడ్ మార్నింగ్ మిస్టర్ పంకజ్. సో దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ. ది తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ హ్యాస్ కమ్ ఇన్ టు ది పవర్ నౌ. సో హౌ డూ యూ సీ ది ఇండస్ట్రియల్ సినారియో గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ది నెక్స్ట్ 5 years? బికాస్ ఆంధ్ర ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఓన్ సో మెనీ అడ్వాంటేజెస్, లైక్ హ్యావింగ్ న్యాచురల్ రిసోర్సెస్, హ్యావింగ్ ఏ వెరీ వైడ్ సీ కోస్ట్, లైక్ ఆల్మోస్ట్ 1,000 kilometers ఆఫ్ సీ కోస్ట్, అండ్ దేర్ ఆర్ సో మెనీ పిలిగ్రిమ్ టూరిజం ప్లేసెస్, ఎకో టూరిజం ప్లేసెస్. సో దేర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ ఫర్ ఆంధ్రప్రదేశ్. హౌ డూ యూ థింక్ ది ఇండస్ట్రియల్ సినారియో గోయింగ్ ఫార్వర్డ్? Thank you for inviting me for the show. My condolences for the great entrepreneur's departure. He will continue to be an inspiration for all the entrepreneurs in Andhra Pradesh and India. Allow me to give a little background of our relationship with Andhra Pradesh and the leadership. You remember there was a used to be a very big gray market in mobile phones in till 2000 2001. Correct.
And that is one of the reasons was that there was a high arbitrage because local sales tax used to be very high. And custom duties used to be very high. And that was one of our first meetings with Dr. Chandrababu Naidu. And the states were very fastidious about their sales tax rates. They felt that, you know, it is very important to have high rates. He saw the logic in a few minutes. Maybe the meeting was scheduled for 30 minutes, but he saw that logic within a few minutes. And after 6-7 minutes, he said, we are going to move on that. You know, I was very skeptical that this may not happen. But, you know, within 24 hours, we had a notification that Andhra Pradesh has rationalized the sales tax to the IT rate of 4% from at that time 12%. So, you know, that was the first time we met with him and understood his far-sightedness. In 2014, when the first NDA or the second NDA government had come, and Dr. Naidu was a part of that, the mobile phone industry and electronic industry was really in, you know, down and out because Nokia manufacturing had come down and we were very demotivated. And that is the time when we met him. This was, I think, May or June 2014. And he really motivated us, encouraged us to look at the big picture. Right? And did not just speak about Andhra Pradesh. He said, look at the big picture. Go for a big scope. You know, this industry is a very large industry, and that really motivated the industry. And in October 2015, the first electronic manufacturing cluster came up in Tirupati, which is a, it's a beautiful cluster. It has, it expanded in the next 3-4 years. And so how is it doing now, Mr. Pankaj, the cluster that was established in Tirupati? It was a strong establishment in the manufacturing started in Tirupati and Sri City. They both did very well. The lot of expansion was done till about 2018-19. Unfortunately, after that, the growth was at a standstill. But what had been set up, obviously, that continued to produce and sell. But overall electronics industry growth, which has been very robust in the country in the last 5 years, that did not touch Andhra Pradesh in the last 5 years. Pankaji, is it standstill or some industries have left? Some industries left also. Yeah, that is the important point. Yeah, correct. So you see, the growth in mobile industry has been 2100% from 2015 to 2024. Okay. And in the electronic industry, it has been 400% overall. Our growth, our exports are massive. We are just mobile phones. We are exporting 120,000 crores of mobile phones. This includes Apple and other branded products. Most of the manufacturing went to UP and Tamil Nadu. Okay. And, so, do you Pankaji, do you think that under the able leadership of a visionary leader like Chandrababu Naidu, we can revive the Tirupati cluster once again? Yes, of course. Not only Tirupati, we will the industry will look at the state very, very seriously now. Yeah, because we have the industry has the deep faith and trust in the leadership of Chandrababu ji. So we'll be looking at this very rapidly, because while we have grown 400% in the last 10 years, it's envisaged, we have great leadership in the center also, and this will be truly the this will be truly the double barrel government which is required. I am very optimistic. Okay, industry is usually not
we are always cautiously optimistic, but in this case I am really very optimistic. So very good. I'm very happy to hear it from a third party. Yeah, about the so future manam, of manam telugu vallaga manam ankovadam meru kani oka all india association sambandhinchina adhyakshulu andhra pradesh patla raboye 5 ella వ్యవధి పట్ల చాలా బులిష్గా ఉండడం అనేది మనందరికి చాలా హ్యాపీ న్యూస్ మీరు అన్నట్లు హరీష్. చంద్రోదయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సో ఇవాళ ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో రానున్న 5 ఏళ్లలో జరగవలసిన పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన, యువతకి ఎటువంటి జాబ్ క్రియేషన్ జరగబోతోంది, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఫార్మస్యూటికల్, ఎలక్ట్రానిక్స్, అలాగే పోర్ట్స్ అండ్ ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్, ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రధానమైన పరిశ్రమలు, ఇతరత్ర ఇంకా గ్రానైట్ ఇంజనీరింగ్ పరిశ్రమ ఉన్నప్పటికీ కూడా. సో ఇటువంటి రంగాల్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయో మనం ఈ సిరీస్ కట్ అండ్ రైజర్ కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం. సో హరీష్ గారు, ఇందాక అంటున్నట్లుగా దేర్ ఆర్ సో మెనీ న్యాచురల్ అడ్వాంటేజెస్ ఫర్ ఆంధ్రప్రదేశ్, కానీ లాస్ట్ 5 ఇయర్స్గా జరిగినటువంటి ప్రోగ్రెస్ అనేది చాలా చాలా నెగ్లిజిబుల్ ఆర్ మినిమల్, అసలు ఇంకా జరగలేదు, ఉన్నది కూడా మనకు తుడిచిపెట్టుకుపోయినటువంటి ఒక సందర్భం, పరిస్థితి. సో ఏంటి, ఏం చేయాలి నెక్స్ట్ 5 ఇయర్స్లో దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి, రివైవ్ చేయాలి అంటే? సో మన ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ బ్రాండెడ్ ఇట్ యాజ్ సన్రైజ్ స్టేట్, ఏపీ కింద ఆయన బ్రాండ్ చేశారు. బట్ మధ్యలో గ్రహణం వచ్చింది మనకి ఒక 5 ఏళ్ళు. సో అది ఇప్పుడు విడిపోయింది కాబట్టి చంద్రోదయంతో మళ్ళీ సూర్యగ్రహణం పూర్తిగా తొలగిపోతుంది. సో ఏదైతే ఆయన యాజ్ ఎ సన్రైజ్ స్టేట్ ఈ కార్యక్రమాలు మనం చేస్తే గ్రో అవుతాము, ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్, ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్ అని ఆయన మొదలు పెట్టారు. ఆ కార్యక్రమాలు మళ్ళీ మొదలు పెడతారు, డెఫినెట్గా మొదలు పెడతారు. ఈ 5 ఏళ్లలో చాలా ఇంటర్నేషనల్గా చాలా చేంజెస్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమరావతి లాంటి ఒక గొప్ప సిటీని, ఒక గొప్ప క్యాపిటల్ని మనం నిర్మించుకోగలిగి ఉండేవాళ్ళం 5 ఏళ్లలో. యా, అమరావతి గురించి జస్ట్ ఐ విల్ స్పీక్ అబౌట్ ఇట్ అండి. బట్ బిఫోర్ దాట్ చాలా చేంజెస్ వచ్చినాయి, సైంటిఫిక్ చేంజెస్ వచ్చినాయి. సో ఒక చేంజ్ ఏంటంటే, వీఆర్ నౌ మూవ్ టు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూవ్ అయ్యాం. సో దేర్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ దట్. సో అండ్ మన తెలుగు వాళ్ళు ఎన్ఆర్ఐస్ అనండి, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో కానీ యూనో ఆంధ్ర బేస్ ఉన్న ఆర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది దే ఆర్ వారు గెలిచారు, చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, దట్ టు విత్ ఎ థంపింగ్ మెజారిటీ అనేటప్పటికి చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది. సో రెండోది ఏంటంటే, రెండో ఇష్యూ నౌ వీఆర్ ఫేసింగ్, ద హోల్ వరల్డ్ ఈస్ ఫేసింగ్ ఈజ్ ఎన్వైరన్మెంటల్ క్రైసిస్. సో దీంట్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో మీరు సోలార్ అనండి, లేకపోతే సోలార్ యూనో నాన్ కన్వెన్షనల్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళిపోతున్నాం. గ్రీన్ ఎనర్జీ అంటే హైడ్రోజన్ మెయిన్గా, ఇప్పుడు దాకా ఫ్యూయల్స్ని, ఎనర్జీని భూమిలో నుంచి కోల్ తీసుకుని, గ్యాస్ తీసుకుని బర్న్ చేసే బదులు వాటిని తయారు చేసిన కెమికల్స్ నుంచి, అంటే హైడ్రోజన్, అమోనియా, నైట్రోజన్, వాటర్ నుంచి హైడ్రోజన్ని సెపరేట్. సో వీటన్నిటిని అంటే ఇట్స్ బికమింగ్, ఎనర్జీ ఇస్ బికమింగ్ మోర్ కెమిస్ట్రీ నౌ. కరెక్ట్. సో బేసిక్స్కి వెళ్ళిపోయి ఆ కెమిస్ట్రీ నుంచి తయారు చేసే ఇండస్ట్రీస్, ఎనర్జీ తయారు చేసే ఇండస్ట్రీస్ లైక్ ఫ్యూయల్ సెల్స్ అనండి, ఎలక్ట్రాలసిస్ అనండి, లేకపోతే అమోనియా క్రియేట్ చేయడానికి కావాల్సిన ప్లాస్మా టెక్నాలజీస్ అనండి, అలా చాలా టెక్నాలజీస్ ఎవరికి అర్థం కానీ. బట్ క్లుప్తంగా చెప్పాలంటే ఏం మిస్ అయ్యాం మనం 5 ఏళ్ళలో? సో చాలా మిస్ అయ్యాం, అదే ఈ గ్రోత్ ఇట్ సెల్ఫ్ వీ హావ్ మిస్డ్. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, బట్ బిగ్గెస్ట్ గ్రోత్ వుడ్ హ్యావ్ బీన్ అమరావతి అండి. సో అమరావతి అనేది ఒక 50,000 ఎకరాలు ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటే, మనం రోడ్స్, పార్క్స్ పక్కన పెడితే దే వాజ్ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ దట్. ఒకవేళ అది డెవలప్ అయ్యి ఉంటే, మన కన్స్ట్రక్షన్ ఉండేది, కన్స్ట్రక్షన్ ఉంటే జిఎస్టీ వచ్చేది, జిఎస్టీ మూలాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేది. సో ఇట్ ఈస్ ఏ ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం డౌన్ ఫాల్ అయ్యింది, సైకిల్ని బ్రేక్ చేసేసారు. యా, ఒక సిల్వర్ ప్లాటర్ని ఎందుకు ఆపారు అనేది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ ఫర్ హిమ్, ఫర్ ద ప్రీవియస్ సీఎం, ఇట్ వుడ్ హావ్ బీన్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ విచ్ హిస్ ఫాదర్ హాస్ యూజ్డ్ ఇన్ హైదరాబాద్. కరెక్ట్. హైదరాబాద్ని వాడుకుని, ఆయన చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన హైదరాబాద్ని ఆయన వాడుకుని రాజశేఖర రెడ్డి గారు హీ హాస్ గ్రోన్. కరెక్ట్. హీ హాస్ గ్రోన్ హిమ్సెల్ఫ్, హీ హాస్ గ్రోన్ ది స్టేట్, హీ హాస్ గ్రోన్ ఎవ్రీథింగ్. సో ఆ చిన్న, మరి నేను రాజశేఖర రెడ్డి గారు సన్ అని అన్నప్పుడు అది అంత చిన్న ఎకనామికల్ ఇది కూడా ఆయన అర్థం చేసుకోలేక ఫస్ట్ ప్రజా ప్రాంగణంలో వెళ్ళి మీటింగ్ పెట్టి అదే ప్రాంగణాన్ని పడగొట్టడం, అదే ప్రజా వేదికని పడగొట్టడం అనేది హ్యాస్ సెంట్ ఎ రాంగ్ సిగ్నల్ టు ఎవ్రీ వన్.
సో మై రిక్వెస్ట్ టు ఆల్ ది ఇండస్ట్రియలిస్ట్ అండ్ మై అష్యూరెన్స్ టు ఆల్ ది ఇండస్ట్రియలిస్ట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ విత్ చంద్రబాబు నాయుడు అండ్ విత్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా ప్లీజ్ కమ్ బ్యాక్. ఇంతకు పంకజ్ గారు చెప్పినట్టు కూడా ఇట్ విల్ రివైవ్, ఇట్ విల్ లైక్ ఎ ఫినిక్స్ వీ విల్ గ్రో, వీ విల్ గ్రో ఇన్ టు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్. ఇప్పుడు 7th పొజిషన్లో ఉన్నాం. బట్ వన్ థింగ్ ఐ వాంట్ యూ టు కీప్ ఇన్ మైండ్ అండి, జిఎస్టీ కలెక్షన్ ఈజ్ మోర్ దెన్ తెలంగాణ ఇన్ ఆంధ్ర. బట్ అది అంతా కన్సంప్షన్ సైడ్ నుంచి వచ్చే జిఎస్టీ, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచి వచ్చే జిఎస్టీ, సర్వీసెస్ నుంచి వచ్చే జిఎస్టీ పెరగాలి, దానికోసం మనం కృషి చేయాలి. సో దేర్ ఈజ్ అ బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, బ్యాక్గ్రౌండ్ ఉంది, పీపుల్ ఆర్ దేర్, టెక్నాలజీ ఈస్ దేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ దేర్, న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ దేర్. సో లెటస్ థింక్ దట్ ఈస్ దిస్ ఇస్ 2014. ఎలా అయితే మనం ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఎలా అయితే గ్రో అయ్యామో, కోవిడ్ తర్వాత ఎలా అయితే గ్రో అయ్యామో, అదేవిధంగా పివి నరసింహారావు గారు ఒక వెరీ బ్యాడ్ స్టేట్లో ఉన్న మన కంట్రీని ఎలా అయితే ఆయన మన్మోహన్ సింగ్ గారు అయితే గ్రో చేశారో, అదేవిధంగా డెఫినెట్గా వీ కెన్ గ్రో. అండ్ దట్ ఆర్బిట్రాజ్ ఆఫ్ గ్రోత్ విల్ హెల్ప్ ద ఇండస్ట్రీస్ టు మేక్. మంచి పాయింట్ చెప్పారు మీరు, ఏంటంటే ఒక కన్సంప్షన్ రిలేటెడ్ జిఎస్టీ రెవెన్యూ కాకుండా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ నుంచి కనుక జిఎస్టీని మనం పెంచుకోగలిగితే ఎంత మల్టిప్లయర్ బెనిఫిట్స్ ఉంటాయనేది ఇట్స్ అన్ ఎక్సలెంట్ పాయింట్. ఓకే, సో పంకజ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. యూ హ్యావ్ గాన్ టు చైనా విత్ చంద్రబాబు నాయుడు గారు అండ్ మిస్టర్ లోకేష్. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ దెన్ అండ్ వుడ్ యూ లైక్ టు టేక్ హిమ్ అబ్రాడ్ ఈవెన్ డ్యూరింగ్ దిస్ నెక్స్ట్ ఫేజ్, నెక్స్ట్ టర్మ్? You know, this, the engine of growth for India will be great states, because a center cannot grow on its own. You need great state leaders and great states, at least 5 or 6 of them, which will drive the growth. This is what we have seen in every part of the world, especially where electronics is concerned. Taiwan, you have Hsinchu. China, you have Shenzhen, and so on. This is, so it's very important that, you know, we have 5 champion states for the growth of electronics also. And electronics is no longer just mobile phones. We are focused on IT hardware, which is laptops, servers, consumer electronics, wearable wearables, strategic electronics, auto electronics, LED, the works, and now the foundational industries, which are semiconductors, display, and also others like cells and materials. All of that is something we'll grow. We would, you know, we usually, a central association like ours, which is an all India association, does not, you know, participate where just state is involved. But there was one exception, that was Andhra Pradesh under Dr. Naidu, where we were so confident that we organized special workshops and visits with the electronic industry and the mobile industry there. So this we magic will definitely want to revive that. Not only China, there is a geopolitical challenge at the moment, but the countries which we are working closely with, which is Japan, Korea, Taiwan, the electronic countries, and the US, we will be having focused, targeted programs and a schedule which we'll roll out in the next 6 months, where then outreach to global investors and GVCs will happen. Good, good. So this magic normally happens, though. Being in All India Association, an association like the Electronics and Cellular Association, or earlier it happened with CII also. CII took Andhra Pradesh only as its partner to conduct the partnership summits. Today, CII is very, very enthusiastic, very, very encouraging to see the results. And also we know that Chandrababu Naidu Garu is going to play a key role in the national building also. Yeah, now that opportunity is also in front of him. ఓకే, గురుగారు, మీరు తిరుపతిలో అప్పట్లో చాలా కంపెనీలు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం అనుకున్న ఆ క్లస్టర్లో దేర్ ఆర్ డజన్స్ ఆఫ్ కంపెనీస్ అనుకుంటాను, చిన్న చిత్తక అన్నీ కలుపుకొని పెద్ద డిక్సన్ టెక్నాలజీస్ కూడా వచ్చింది అక్కడికి. నౌ ఇట్స్ అ వెరీ బిగ్ ఎంటిటీ. అప్పట్లో అది ఒక చిన్న కంపెనీ డిక్సన్ అనేది, ఇప్పుడు
ఎంత గొప్ప కంపెనీగా ఆవిర్భవించిందంటే తిరుపతి ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏమిటి నెక్స్ట్, ఇప్పుడు మన పంకజ్ గారు చెప్పినట్లుగా ఒక మొబైల్స్ మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్స్లో ప్రతి వైట్ గూడ్స్ అనేది పిఎల్ఐ స్కీమ్ వచ్చింది కాబట్టి ప్రతి వైట్ గూడ్స్ మనం ఆంధ్రాకి తీసుకొచ్చి అక్కడ ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి ఒక కేపబిలిటీని కెపాసిటీని మనం అక్కడ చేయించ ఆ పొటెన్షియల్ కనిపిస్తుందా? ఎస్, ఇందాక పంకజ్ గారు చెప్పినట్టుగా 2014లో పంకజ్ గారు ఫేస్ వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక బ్లూ ప్రింట్ తయారు చేశారు. దాని నుంచి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము పంకజ్ గారు లోకేష్ గారు 4-5 మీటింగ్స్ కూర్చున్నాం దీన్ని ఎలా డెవలప్ చేయాలి అనేసి. కంప్లీట్ బ్లూ ప్రింట్ని, ఇండియా బ్లూ ప్రింట్ని పంకజ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. వీఆర్ 0, వే టు గో అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మెనీ టైమ్స్ బ్రెయిన్ స్టార్మింగ్ చేశాం. సో దాని చేసిన తర్వాత నేను పంకజ్ గారు మేమందరూ అనంతపూర్ విజిట్ చేశాం, ఎక్కడ పెడితే బాగుంటుందని. అప్పట్లో ఐటీ మినిస్టర్ బలరాం రామ్నాథ్ ఉన్నారు అనంతపురం, ఆయన అక్కడికి వెళ్ళి చూసాం. తర్వాత సిరి సిటీ చూసాం. సో ఆఫీసర్స్ని తీసుకొని పంకజ్ గారిని చాలాసార్లు ట్రావెల్ చేశాడు మనతో పాటు ఆంధ్ర కోసం ఆయన. సో థ్యాంక్స్ టు పంకజ్ గారు. అన్నిటికన్నా ముందు ఆయన అప్పుడు మనల్ని నమ్మి మనతో ఆంధ్ర ఫస్ట్ మొదలు పెట్టాడు. మనతో ఒక ఇండియాలో సెంజన్ని ఆంధ్రాలో సెంజన్ తయారు చేయాలని ట్రై చేశాం. ఇప్పుడు మరి ఆంధ్రాలో మనం లాస్ట్ 5 ఇయర్స్లో అవకాశం మిస్ అయ్యాం కాబట్టి అది ఎక్కడికైనా వెళ్ళిపోయిందా ఆ అవకాశం? ఇతర రాష్ట్రాలకు స్టార్ట్ అయ్యడం ఎంతోనే మళ్ళా మన ఇమ్యూనిటీ EMC 1 113 ఎకరాలు, EMC 2 502 ఎకరాస్ని మొదలుపెట్టాం. EMC 1 లోకేష్ గారు మినిస్టర్ తీసుకున్న తర్వాత పంకజ్ గారు మేము చైనా ట్రావెల్ వెళ్ళి అక్కడి నుంచి విన్టెక్ని, సోనీ ఆప్టిక్, ఈ కెమెరా లెన్స్ ఇప్పుడు దాకా ఇది చైనాలో మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇండియాలో ఎక్కడ లేదు. తిరుపతిలో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టించారు సన్టెక్ వాళ్ళు, సన్నీ ఆప్టిక్ అనేసి. సన్నీ ఆప్టిక్ వాళ్ళందరికీ తయారు చేస్తారు, యాపిల్ తప్ప అందరికీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఓకే, అలాంటి కెమెరా లెన్స్ కూడా తీసుకొచ్చారు అప్పుడు. అదేవిధంగా ఫాక్స్ లింగ్స్ వచ్చింది, యాపిల్ ఛార్జర్ అనేది తయారు చేస్తారు దక్షిణ ఉన్నప్పటికీ. ఫాక్స్ కాన్ ఎక్కడ? శ్రీ సిటీలో పెట్టారు ఫాక్స్ లింక్. ఫాక్స్ లింక్, ఫాక్స్ కాన్ అనేది శ్రీ సిటీలో తీసుకొచ్చారు. ఫాక్స్ లింక్ అనేది తిరుపతి మా క్లస్టర్లో మే 7 హిల్స్ డిజిటల్ పార్క్ అని ఒకటి ఆ రోజు లోకేష్ గారు నువ్వు మీరు డెవలప్ చేయాల్సింది అని చెప్పంటే పంకజ్ గారి సపోర్ట్తో మేము ట్రావెల్ చేసి అక్కడి నుంచి సన్నీ ఆప్టిక్ అని ఫాక్స్ లింక్స్ తీసుకొచ్చాం. అదేవిధంగా వింటెక్ వచ్చింది. సో ఆ తర్వాత ఒక 12 పీపుల్ దాకా మూవ్ చేశారు. సో ఎవరైతే చైనా నుంచి వచ్చి పెద్ద కంపెనీలు వచ్చాయో దాన్ని ఈకో సిస్టమ్, పంకజ్ గారు ఒకటే చెప్పేటప్పుడు ఈ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్ చేద్దామని చెప్పి అప్పట్లో లోకేష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అంటే కాంపోనెంట్ సప్లైర్ అందరూ తీసుకొద్దాం అనుకున్నారు. సో అట్లా తీసుకొచ్చిన నడుస్తున్నాయి. సో మళ్ళీ మ్యాక్సిమం నోయిడా వెళ్ళింది, కొంత వియత్నాం వెళ్ళింది. ఇప్పుడు ఇందాక హరీష్ గారు అడిగినట్లుగా ఈ ఎన్ని కంపెనీలు అప్పుడు అనుకున్నటువంటి ఫుల్ కెపాసిటీతో పనిచేస్తున్నాయి? అప్పుడు ఎవరైతే మేము స్టార్ట్ చేసేసామో ఆ కంపెనీ వరకు రన్నింగ్లో ఉన్నాయి. బట్ కొంతమంది ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతున్నాయి. ఈ కెమెరా లెన్స్ ఎక్స్పోర్ట్ బాగా జరుగుతున్నాయి, కెమెరా లెన్స్ అవి జరుగుతున్నాయి, యాపిల్ ఛార్జర్స్ జరుగుతున్నాయి. సో యాపిల్ టీ మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికా వెళ్తుంది ఇప్పుడు. ఓకే, సో విత్ పంకజ్ గారి సపోర్ట్తో ఐ థింక్ వెరీ షార్ట్లీ గుడ్ న్యూస్ ఉంటున్నా ఏపీకి, ల్యాప్టాప్స్ కూడా ఎక్స్పోర్ట్ ఏదో ఉంది భారీగా. సో ఆల్రెడీ మొదలు పెట్టాడు ఆయన మళ్ళీ. ఓకే, ఎవరు? పంకజ్ గారి నేతృత్వంలో పంకజ్ గారి ల్యాప్టాప్ సపోర్ట్ టు ఏపీ దట్ డే. ఓకే, సో ఈరోజు కంప్లీట్ ల్యాప్టాప్స్ కూడా పెద్ద లెవెల్లో ఎక్స్పోర్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ EMC 1 113 ఎకరాలు. అంటే మధ్యలో గురుగారు మధ్యలో ఏమైంది, సెంట్రల్ గవర్నమెంట్ వాంటెడ్ టు స్టాప్ ది ఇంపోర్ట్స్ ఆఫ్ ల్యాప్టాప్స్. అది ఒకసారిగా అది ఒక పెద్ద గొడవ అయిపోయింది. ఇది జరిగితే ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోతాయి, ఇంపోర్ట్స్ ఆగిపోతే బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంది, ఇలాంటి ఆందోళన కారణంగా అది ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. అది మళ్ళీ జరిగే అవకాశం ఉంది. పంకజ్ గారు దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నారు సెంట్రల్తో. సో ఇది ఫేస్ వైజ్ చేయాల్సింది, ఒకేసారి ఆపకూడదని. అదేవిధంగానే 2014లో పంకజ్ గారు ఫేస్ వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టిన తర్వాతే మేమందరం మ్యానుఫ్యాక్చరింగ్ దిగింది. ఇప్పుడు కెమెరా లెన్స్, కాంపోనెంట్స్, పీసీబీలు అన్నీ వచ్చాయి. ఇప్పుడు సెమీకండక్టర్లు కూడా వస్తున్నాయి కాబట్టి. సో ఆ రోజు EMC 1 కంప్లీట్ అయిపోయింది. EMC 2లో ఇంకా స్పేస్ ఉంది. సో తిరుపతి మనకు ఆంధ్రాలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో విత్ నెక్స్ట్ కంటిన్యూ డెవలప్ చేయడం స్కోప్ ఉంది. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎక్కువ రావాలి. అట్లీస్ట్ విత్ మా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలోనే మనం నెక్స్ట్ 5 ఏళ్ళలో 1 లక్ష ఉద్యోగాలు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది. మనకు 80 to 1 lakh దాకా రావచ్చు. 80,000 to 1 lakh జాబ్స్ ఎలక్ట్రానిక్స్ మన స్టేట్ వరకు. ఓకే, ఎందుకంటే మా ICA కంప్లీట్ ఇండియా ప్లాన్ చేస్తారు కాబట్టి ఒక 3 lakhs జాబ్స్ ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో మెజార్టీ పార్ట్ మనం ఏపీ తీసుకున్న స్కోప్ ఉంది. ఇప్పుడు కూడా
నోయిడా, చెన్నై తిరుపతి ఉంది. అంటే దీనికి ఓన్లీ తిరుపతి అయినా ఇంకా ఇతర ప్రాంతాలు కూడా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా విస్తరించవచ్చు. లాపాచి రైట్ ఉంది అనంతపురం, అనంతపురం దగ్గర, ఎందుకంటే బార్డర్ మనకు బెంగళూరు దగ్గరగా ఉంటుంది. బట్ మనకి తిరుపతికి వచ్చిన ప్లస్ ఏంటంటే మనకు కృష్ణపట్నం పోర్ట్ ఉండడం, చెన్నై స్కిల్స్ ఉండడం. ఆ రోజు పంకజ్ గారు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే మాకు అనంతపురం పోయినప్పుడు, లేదు ప్రస్తుతం మీరు డెవలప్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మీకు స్కిల్ లేదు, ఆల్రెడీ నోకేలో స్కిల్ చేసిన మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళు ట్రైన్ అయ్యారు, ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్లు ఉన్నారు, వాళ్ళందరినీ తెచ్చుకోండి అన్నారు. వాళ్ళందరినీ మేము తెచ్చుకున్నాం. ఈరోజు హ్యూజ్ మ్యాన్ పవర్ ట్రైనింగ్ ఇచ్చేసాం. ఈరోజు ఒక తిరుపతిలో స్మాల్ ఒక అమ్మాయిలు పెద్ద పెద్ద ఫోన్లు తయారు చేస్తున్నారంటే బికాస్ ఆ రోజు చిన్న స్కిల్. ఓకే, సో దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి హ్యూజ్ గ్రోత్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు మెయిన్ అండి, ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఐ వాజ్ హియరింగ్ మినిమమ్ యువర్ ఈ రోజున ఎక్స్పెక్ట్ చేసేది 30,000 to 40,000 rupees పర్ మంత్ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదో వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి ఒక 5,000 to 6,000 ఎవరు ఉండట్లా ఇప్పుడు. అందుకే మైగ్రేషన్ ఎక్కువ ఉంది మనకి తెలుగు వాళ్ళు, తెలుగు పిల్లలది. సో మీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కెన్ ఇట్ ప్రొవైడ్ దట్ 30,000 to 40,000 jobs? అది తక్కువ ఉంది. అది ఓవరాల్ సపోజ్ మన మొబైల్ ఇండస్ట్రీలో 90% ఉమెన్స్ ఇస్తున్నాము. ఒక ఇలాంటి కేటగిరీకి ఆల్మోస్ట్ 15% అంటే వీళ్ళందరూ సెమీ స్కిల్డ్ ఆర్ స్కిల్డ్ ఎంప్లాయీస్ కింద వస్తారు. 30,000 to 40,000 to 50,000 అంటే లైన్స్ సూపర్వైజర్స్కి, మన సప్లై చైన్ ఉండే వాళ్ళకి ఉంది, లేకుండా ఏం లేదు. సో ఎక్కువ మందికి చిన్న జీతాలు, తిరుపతిలో మన దగ్గర చిన్న జీతాలకు వచ్చిన వాళ్ళు అందరూ ఈరోజు కారు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, లేకుండా ఏం లేదు. వెహికల్స్ కొనుక్కునే ఉన్నారు, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అందరికీ. కానీ గురువు గారు, ఎలక్ట్రానిక్స్లో ఇప్పుడు హరీష్ గారు అన్నది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్, ఎక్కువ వాల్యూ ఉండే జాబ్స్ని మనం క్రియేట్ చేయలేము. అంటే ఇప్పుడు ఐటీలో ఉందనుకోండి, మినిమం శాలరీ 30,000, ఇంకా అక్కడ నుంచి లక్షల్లోకి వెళ్తుంది శాలరీ. అంత స్కోప్ దొరకదు, అంత స్కోప్ ఉండదు ఎలక్ట్రానిక్స్లో, దీంట్లో ఉంటుంది. కాకపోతే నెంబర్ ఆఫ్ పీపుల్కి, ఎక్కువ మందికి వాల్యూమ్స్ కూడిన ఎంప్లాయ్మెంట్. ఈసారి మీరు మనం ఎలక్ట్రానిక్స్లో ఒక 1 lakh జాబ్స్ ఇచ్చుకోగలిగేది ఇమ్మీడియట్గా మా దాంట్లో దొరుకుతుంది. మీకు ఐటీలో అంత దొరకదు, అన్నీ కావాలి మనకి. బోత్ ఐటీలో హై అండ్ మంచి గుడ్ పేయింగ్ శాలరీస్ ఇచ్చే జాబ్స్తో పాటు ఇటువంటి మాస్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా జరగాలి. దీంట్లో కూడా మా ఎలక్ట్రానిక్స్లో కూడా ఉంది. ఇప్పుడు ఆర్&డి మొత్తం ఇక్కడికి వస్తున్నాయి, సెమీకండక్టర్స్ ఇక్కడికి వస్తున్నాయి, చిప్సెట్స్ ఇక్కడికి వస్తున్నాయి. వాటి ద్వారా కరెక్ట్, ఇప్పుడు మీకు ఆర్&డి ఇక్కడ స్టార్టింగ్, కరెక్ట్, ఇప్పుడు ఆర్&డి ఓపెన్ ఇక్కడ మొదలు పెట్టారు, కరెక్ట్. ఒక రోజు ఓకే కుటుంబరావు గారు, సో వింటున్నారు డిస్కషన్ మొత్తం కూడా. ఇప్పుడు ఒక కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకురావాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడింది. ఎందుకంటే మొన్నటి వరకు సాగినటువంటి ప్రభుత్వ పాలనలో ఇండస్ట్రీస్ అనేవి పూర్తిగా అడుగంటిపోయిన, ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి. ఇప్పుడు కొత్త ఇండస్ట్రియల్ పాలసీ వస్తే ఏ విధంగా రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగంలో ఉంచే విధంగా పారిశ్రామిక ప్రగతి ఉంటుంది? ఖచ్చితంగానండి, ఎందుకంటే 5 సంవత్సరాల్లో అనమాట ఎంత విధ్వంసం జరిగిందనేది చెప్పడానికి అనమాట జస్ట్ 3 numbers చెప్తాను. ఇందాక హరీష్ గారు చెప్పింది కూడా ఇది స్టాటిస్టిక్స్, ఆయన ఇంకా పాతకాలంలో ఉన్నారు, తప్పు చెప్పారు అనమాట. జిఎస్టీ 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయే టైం కనమాట జిఎస్టీలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హైగా ఉండేది, 25,000 crore అనమాట కలెక్షన్, తెలంగాణ 19,000 crore కలెక్షన్. ఈ 5 సంవత్సరాల విధ్వంసానికి వెనకబడిపోయి ఇవాళ తెలంగాణ జిఎస్టీ కలెక్షన్ 46,500 crore అయితే ఆంధ్రప్రదేశ్ది కేవలం 45,000 crore. అంటే ఆ 6,000 crore ఎక్కువ ఉన్నది పోగా ఎదురు ఇవాళ ఇంకా 1,500 తెలంగాణ ఎక్కువ చేస్తోంది. సింపుల్ థింగ్ అట్లానే అనమాట, సేల్స్ ట్యాక్స్ రెవెన్యూ విచ్ ఈస్ ఇండికేషన్, మన పెట్రోల్ కన్సంప్షన్ కానీ ఇవన్నీ కూడా ఆ టైం అప్పుడు 22,000 crore ఆంధ్రప్రదేశ్ కలెక్షన్ ఉంటే 2019లో తెలంగాణది 20,000 crore ఉండే. అలాంటిది ఇప్పుడు చెప్తే మీరు షాక్ అవుతారు, 18,000కి ఆంధ్రప్రదేశ్ది పడిపోతే తెలంగాణది 30,000 crore దగ్గర ఉంది. అంటే ఎక్కడికి దిగజారిపోయాము, పారిశ్రామిక ప్రగతి ఎక్కడికి పడిపోయింది అంటానికి ఈ నెంబర్ చాలు చెప్పటానికి, క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి మేము ఏదైతే కనుక మేనిఫెస్టోలో కూడా తెలుగుదేశం అనమాట జనసేన బీజేపీ కూటమి చెప్పేటప్పుడు ఇంత యువత ఉంది, డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది రాష్ట్రానికి, ఇది ఉద్యోగ కల్పన చేసి ఫ్యూచర్ కనమాట ఒక ఎంప్లాయబుల్ స్కిల్స్ అంటూ చేయాలి కాబట్టి దాని దిశగా స్టెప్స్ తీసుకోవడానికే పెట్టాము. అండ్ దేశంలోనే, ఇన్ఫాక్ట్ ప్రపంచంలోనే అవ్వచ్చు, ఫస్ట్ టైం వీఆర్ ఎంబార్కింగ్ అపాన్ స్కిల్ సెన్సస్. స్కిల్ సెన్సస్ అనేది ఇంతవరకు ఎవరూ చెయ్యలేదు. ఎందుకంటే చాలా మంది అంటారు నాకు ఉద్యోగం లేదు, నాకు ఫలానా స్కిల్ సెట్ ఉంది అని అంటారు, కానీ ఆ స్కిల్ సెట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది ఆ మనిషికే తెలియదు కూడా అనమాట. కాబట్టి ఒక టోటల్ స్కిల్ సెన్సస్ చేసి
20 లక్షల ఉద్యోగ కల్పన నెంబర్ అనమాట. ఉద్యోగ కల్పన ఎట్లా చేయాలి నెక్స్ట్ 4 to 5 ఇయర్స్ లో అనేది ప్రధాన అంశం అనమాట. అయితే డిఫరెంట్ సెక్టర్స్ లో మేము చూస్తున్నాం స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఎక్కడ పెట్టాలి, మూడు రీజన్స్ లోను. అదే విధంగా అనమాట ఎంప్లాయబుల్ ఇండస్ట్రీస్ అనమాట ఎక్కడ క్రియేట్ చేయగలుగుతాం ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది. లైక్ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇప్పుడు ఇందాక గురువు గారు చెప్పారు ఆ టైం అప్పుడు ఇవాస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది పాలసీ మేకింగ్. ఎందుకంటే నేనే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నాను, దాదాపు 1600 పైచీలకు ఫైల్స్ కూడా క్లియర్ చేసినాన్ని. ఏ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ అప్పుడు నా పైన కంప్లైంట్స్ కూడా లేవు. ఎందుకంటే జీరో కరప్షన్ రెజీమ్ తోటి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ఫాక్ట్ ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు సైన్ ఎఫ్సిపిఏ యాక్ట్ కూడా, అంటే ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనమాట, కియా తోటి సైన్ చేయటం కూడా జరిగింది అప్పుడు. కాబట్టి పారదర్శకంగా ఈసారి ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది, ఎంప్లాయబుల్ స్కిల్స్ కి దిశగానమాట ఎక్కువ పెద్ద పీటేస్తా కూడా ఉంటుంది. డెఫినెట్లీ బిగ్ టికెట్ ఇండస్ట్రీస్ కూడా కొన్ని కావాలి, బ్రాండింగ్ కూడా స్టేట్ చేయటం కోసం అనమాట. డెఫినెట్లీ దానికి కపుల్ ఆఫ్ ఇండస్ట్రీ సమిట్స్ అవి కూడా పెట్టి అనమాట అట్రాక్ట్ చేస్తాం. అండ్ ఇది వరకు ఏదైతే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టు బ్రాండ్ ఏదైతే ఉండిందో అది లిటరలీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సన్సెట్ ఆంధ్రప్రదేశ్ చేసేసింది. కరెక్ట్. కాబట్టి తిరిగి రివైవ్ చేసి అనమాట బ్రాండింగ్ ఎట్లా చేయాలి. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కోస్ట్ లైన్ పెట్టుకున్నాం, లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉండి ఇంతవరకు బ్లూ ఓషన్ ఎకానమీ పైన కాన్సన్ట్రేట్ చేయలేదు, దానిపైన కాన్సన్ట్రేట్ చేసి ఏ విధంగా డెవలప్ చేయాలి. కాబట్టి మాకు నిర్దిష్టమైన ఐడియాస్ ఉన్నాయి ఏ విధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మనకి తీసుకెళ్ళాలి. మాకు కాదు, మనకి మనందరం కలిసి ఇది ఒక సమిష్టి కృషి. ఇది ఏదైతే కనుక పాలసీ మేకింగ్ లో అప్రోప్రియట్ పొలిటికల్ లీడర్షిప్ ఉండకపోవచ్చు అంటానికి డెఫినెట్లీ అనమాట ఈసారి అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు అనమాట క్లియర్లీ ఇండస్ట్రీ సైడ్ అనమాట దృష్టి పెట్టేటప్పుడు ప్రాపర్ పొలిటికల్ లీడర్షిప్ ఇవ్వటానికి కూడా ఆయన ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి డెఫినెట్లీ ద పాలసీ చేంజెస్ అనమాట విచ్ విల్ బి డన్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. అండ్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ తోటి లెవరేజ్ చేయగలిగే క్యాపబిలిటీ కూడా స్టేట్ కి పెరిగింది కాబట్టి ఆఫ్టర్ రీసెంట్ జనరల్ ఎలక్షన్స్ వర్డిక్ట్ అనమాట. లెవరేజింగ్ ఎట్లా వాడుకోవాలనేది కూడా క్లియర్లీ చూస్తాం. అయితే కపుల్ ఆఫ్ టూ సింపుల్ పాయింట్స్ కూడా ఉన్నాయండి, ఎందుకంటే ప్రజలు కూడా రికగ్నైజ్ చేయాలి ప్రతి ఉద్యోగం ప్రభుత్వం క్రియేట్ చేయలేదు. కాబట్టి ఎంఎస్ఎంఈ సెక్టర్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఎంప్లాయబుల్ సెక్టర్ అనమాట దానికి ఊతం వేయటానికి కూడా చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ 4 క్లస్టర్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ కూడా అనమాట పెట్టడానికి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ఉంది, అందులో అన్ని లార్జ్ కంపెనీస్ కాదండి, చాలా వరకు సబ్ అసెంబ్లీ కంపెనీస్ కూడా ఉంటాయి. అది గురువు గారికి కూడా తెలుసు. ఇది వరకు డిక్సన్ ఇందాక ఏదైతే మెన్షన్ చేశారో డిక్సన్ ఫైల్ వాస్ క్లియర్డ్ బై మీ ఇన్ 1 అవర్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. రిమెంబర్ చాలా మందికి తెలియదు అనమాట డిక్సన్ మేనేజ్మెంట్ తెలుసు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాంజ్ లో కూర్చొని నేను క్లియర్ చేసేసిన ఫైల్ అది. అండ్ దివాల డిక్సన్ ఈస్ ఎంప్లాయింగ్ హౌ మెనీ థౌసండ్ పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. గురుగారు ఏదో చెప్పబోతున్నారు మాకు. యాక్చువల్ మేము మొబైల్ అండ్ టాబ్లెట్స్ కి జియో తీసుకుంటే లాస్ట్ మినిట్ లో సెటప్ బాక్స్ టీవీలు తయారు చేస్తామంటే కుటుంబరావు గారిని గుర్తి రిక్వెస్ట్ చేశాను, సార్ ఇది పెండింగ్ పెట్టుకున్నారు ఫైల్, నాకు మేము నెక్స్ట్ లెవెల్కి ఎదగాలనుకుంటున్నా ఉన్నాం. ఆ రోజు 2018లో కుటుంబరావు గారు చెప్పి దాన్ని పాస్ చేయించాడు. ఈ రోజు మొత్తం తిరుపతి టీవీలు సెటప్ బాక్స్లు తయారు చేస్తున్నారంటే కుటుంబరావు గారు కూడా వస్తుంది మర్చిపోయాం మేము. గుడ్ గుడ్ అంతా గుర్తొచ్చింది మీరు. సో థ్యాంక్ యూ గారు, సారీ అండి అని యాడ్ చేశాను మాకు ఆ రోజు. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు నేను హైపర్నేషన్ లోకి వెళ్ళిపోయాను, నేనే కాదు ఆల్ ఇండస్ట్రీస్ హావ్ గాన్ ఇన్ టు హైపర్నేషన్. సో వి మిస్ ద స్టాటిస్టిక్స్. ఈ 5 ఇయర్స్ వీ వర్ ఇన్ హైపర్నేషన్, సిఐఏని అసలు ఇన్వాల్వ్ చేసిందే లేదు. పార్ట్నర్షిప్ సమిట్ పెట్టారు, అక్కడ సిఐఏ ఇన్వాల్వ్ కాలేదు. అది ఒక మీడియా సంస్థతో కలిసి పెట్టారు అక్కడ, అది ఇండస్ట్రియల్ బాడీతో కాకుండా ఒక మీడియా సంస్థకి ఇచ్చేసారు. అక్కడికి వచ్చిన ఇండస్ట్రీస్ట్ ఎవరు కూడా మా ఇండస్ట్రీ కొలీగ్స్ కాదు. So we were surprised that a new set of industries have come over to that partnership. Vallasla industrialist like a drama. Vallasla industrialist kaadu paid artists. So anyway, I'm sorry about the statistics. You will be definitely better informed than us. Right. But please bring us out of the hibernation. The sure. Onus rests on you. Kudum garu, assurance ivandi, we'll close the program. క్లియర్ గానండి, ఎందుకంటే వి వాంట్ టు గ్రో ఎట్ 14.5% పర్ యానం అండి. అండ్ వీఆర్ ప్రామిసింగ్ వీ విల్ గ్రో ఎట్ దట్ రేట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ విల్ బి ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఫర్ నెక్స్ట్ 1 డికేడ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ఫాస్టెస్ట్ గా ఉండటం వల్లనే
దేశం కూడా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇక్కడి నుంచి కూడా ఇంకా కంటిన్యూ అవుతుందని దట్ ప్రామిస్ వీఆర్ డెఫినెట్లీ అష్యూరింగ్ టు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన ఆల్రెడీ చాలా మంది అనుకుంటారు మే 13 నాడు ఎలక్షన్స్ అయిన తర్వాత ఆల్రెడీ ఆయన వర్క్ మొదలు పెట్టారు. మా అందరికీ కూడా ఎనఫ్ ఫుడ్ ఫర్ మైండ్ అనమాట ఆయన ఇచ్చారనమాట. మేము ఆల్రెడీ ఆ వర్క్ పైన కూడా ఉన్నాం అందరూ. Definitely you can see in next few months itself how the state and matter will make a strong comeback in the Indian economy. And okay. We assure you that okay. We will come back. Okay. Thank you Kutumra garu. Manam maamuluga mana stock markets vallam. Stock markets lo ninna manam chusam. Ninna mona kuda AP based companies anni kuda stocks pratanga peradam chusam. Adhi oka Heritage Foods Amar Raja maatrame kaadu. KCP. వాటర్ బేస్ అసలు ఆ కంపెనీ ఉందా లేదో కూడా తెలియదు. ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ వసంత్ గారు, జస్ట్ వన్ పాయింట్, హౌ మచ్ కాన్ఫిడెన్స్ గ్లోబల్ మీడియా ఇస్ హ్యావింగ్ అన్నమాట చంద్రబాబు నాయుడు గారు అండ్ మోడీ కాంబినేషన్ అంటానికి. న్యూయార్క్ టైమ్స్ లో ఆర్టికల్స్ అన్నమాట మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే గనక ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏ అలయన్స్ లో ఫర్మ్ గా ఉంటున్నాము అని చెప్పారు. మార్కెట్స్ వాంట్ టు హిస్టారిక్ హైస్. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ రోజు నష్టాల దగ్గర నుంచి న్యూ హైస్ కెళ్ళటానికి ప్రధాన కారణం ఖచ్చితంగా వన్ ఆఫ్ ది పర్సన్స్ ఈ చంద్రబాబు నాయుడు గారు అని వితౌట్ ఎనీ డౌట్ మార్కెట్స్ రికగ్నైజ్ చేసి వాల్ స్ట్రీట్ జర్నల్ లో కూడా కమెంట్స్ వచ్చేసినాయి. అంటేనే గ్రో World is looking at us now. కాబట్టి ఇంత హై యాస్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వటం కూడా మేము చాలా కష్టపడాల్సి వస్తుంది వితౌట్ ఎనీ డౌట్. రైట్. ఒక ఒక జోక్ సర్క్యులేట్ అవుతుంది మార్కెట్స్లో, కిడ్స్ మేక్ మనీ ఆన్ ఆశిష్ కచోలియా స్టాక్స్, మెన్ మేక్ మనీ ఆన్ రాకేష్ జున్జున్వాలా స్టాక్స్, లెజెండ్స్ మేక్ మనీ ఆన్ చంద్రబాబు నాయుడు స్టాక్స్. సో ఇది స్టాక్ మార్కెట్స్ మీద కూడా చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్. సో ఇక ఇక్కడ నుంచి మనం కొత్త ఒరవడిని చూడబోతున్నాం. నాట్ జస్ట్ ఏపీ బేస్డ్ స్టాక్స్, నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు కాంబినేషన్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఏ గోల్డెన్ ఎరా ఫర్ ది ఇండియన్ ఎకానమీ, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అండ్ ఫర్ ఆల్ ది ఇండియన్స్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ దిస్ గుడ్ న్యూస్ లెట్ అస్ డెడికేట్ దిస్ ప్రోగ్రామ్ టు రామోజీరావు. యా, రామోజీరావు గారికి మరొకసారి కార్యక్రమాన్ని అంకితం చేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ హర్ష నివాళులు అర్పిస్తూ, థ్యాంక్ యూ పంకజ్ జీ, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, గురుగారు, హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సిరీస్ కటన్ రైజర్ మాత్రమే ఇది, ఇటువంటి కార్యక్రమాలు మరిన్నింటినీ మనం ముందుకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది టీవీ 5. తద్వారా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక ప్రగతికి మనందరం కలిసి సమిష్టిగా కృషి చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.